కమలాపురం సభలో వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ మాటలు కోటలు దాటాయి, కానీ చేతులు మాత్రం గడప కూడా దాటలేదన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ కథలు చెప్పారని మండిపడ్డారు. జగన్ పాలనలో నలుగురు రెడ్లకు తప్ప ఎవరికీ న్యాయం జరగలేదన్నారు. జగన్ను ఎందుకు గెలిపించామా అని పులివెందుల ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చిందన్నారు. పులివెందుల గడ్డపై తెలుగుదేశం ఎగురుతుందన్నారు. మాటలు కోటలు దాటాయి కానీ చేష్టలు మాత్రం గడప కూడా దాట్లా. అది జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం. ఇన్ని మాట్లాడుతున్నావు, ఇన్ని ఎలక్షన్లు గెలిపించాం, మాకు వరగబెట్టింది ఏంటని పులివెందల్లో అడిగే పరిస్థితికి వచ్చారు. ఇది వాస్తవమా కాదా మిమ్మల్ని అడుగుతున్నా. మొత్తం రాష్ట్రం అంతా ఇలాంటి సీఎం మాకొద్దంటే పులివెందల వాళ్ళు ఇలాంటి వాడిని మేము గెలిపించామని బాధపడుతున్నారు. కమలాపురం సాక్షిగా కోరుతున్నా, ఇక్కడే ఈ స్పందన ఉందంటే మీకు ఏమాత్రం అనుమానం లేదు. పులివెందల్లో కూడా ఈసారి తెలుగుదేశం పార్టీనే సైకో. కరెక్ట్ నేమేనా? ఇది మానసిక రోగి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడని. ఈరోజు మూడు రాజధానులు కడతాడంట. కడతాడా తమ్ముళ్ళ? మూడు రాజధానులు? మీకు మూడు రాజధానులు కావాలన్నా ఒక రాజధాని కావాలన్నా? మూడు రాజధానులు చెప్పి మూడు ముక్కలాట ఆడి అసలు రాజధాని లేని లేకుండా చేసిన వ్యక్తి ఈ జగన్. మన రాజధాని ఏది? కర్నూలు నగరాన్ని హైకోర్టు బెంచ్ పెట్టి ఒక బ్రహ్మాండమైన టౌన్ గా తయారు చేసి ఒక సిటీగా తయారు చేస్తాం. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాం, కడపను అభివృద్ధి చేస్తాం, అనంతపురం అభివృద్ధి చేస్తాం. ఇవన్నీ అభివృద్ధి చేసి మనకంటూ ఒక చిరునామా, ఒక రాజధాని, అదే అమరావతి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మూడు రాజధానుల ముచ్చటం అది వదిలిపెట్టి ఎటు పోతున్నావు? పోయే రోజుల్లోనా భగవంతుడు మంచి బుద్ధి ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. సొంత జిల్లాలో కరువు వచ్చింది, 35 మండలాలు కరువు బాధన పడ్డాయి. 20 సంవత్సరాల్లో ఇంత తక్కువ వర్షపాతం ఎప్పుడూ పడలేదు. పడలేదు అవునా కాదా? కరువు వచ్చిందా లేదా? ఒక్క మండలాన్ని కరువు మండలంగా డిక్లేర్ చేశాడా ఈ ముఖ్యమంత్రి? అధికారులు వెళ్లారు, జిల్లాలో కరువు తీవ్రంగా ఉందని చెప్పారు. చెప్పితే నా సొంత జిల్లాలో కరువు రావడం ఏంటని ఫైల్ తీసి వాళ్ళ ముఖాన్ని కొడితే వాళ్ళు చిన్న పుచ్చుకొని తిరిగి వచ్చారు. అదే నేనుంటే కరువు డిక్లేర్ చేయడమే కాకుండా కేంద్రాన్ని మెప్పించి డబ్బులు తీసుకొచ్చి ఈ రైతాంగాన్ని ఆదుకునేవాళ్ళం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన బాబాయి హత్య కడప గడ్డ మీద అడుగుతున్నా. ఊ కిల్డ్ బాబాయ్, జగన్ సమాధానం చెప్తావా అని అడుగుతున్నా. ఒక అంతకుడికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతకులను కాపాడే వ్యక్తులకు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాబాయిని చంపిన అంతకుల్ని బోనెక్కించడానికి రా కదిరిరా అని మిమ్మల్ని అడగడానికి వచ్చాను. నేను కూడా రాయలసీమ బిడ్డే, ఇక్కడే పుట్టా, మీ అందరి కళ్ళ ముందర పెరిగా. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ విషయం మాట్లాడుతున్నావు, 5 ఏళ్లలో ఎంత ఖర్చు పెట్టావు? నేను ఖర్చు పెట్టిన దాంట్లో 20% అయినా ఖర్చు పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడన్నా కాలువలు తవ్వారా? ప్రాజెక్టు కట్టారా? పిల్ల కాలువలు తవ్వారా? అందుకే అడుగుతున్నా, ఈ రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కొంతమంది మనలో కూడా రెడ్లున్నారు. నేను అడుగుతున్నా, ఈ రెడ్లు ఎవరికైనా న్యాయం జరిగిందా మీకు? కానీ నలుగురికి జరిగింది. ఆ నలుగురు పెద్దిరెడ్డి, సజ్జల రెడ్డి, సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, ఇక్కడుండే మీ ఎంపీ రెడ్డి. 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఒక్క ఎమ్మెల్యే తప్పు చేసినా చెప్పకుండా ఈ ఎమ్మెల్యేల కథంతా చెప్తాను ఎట్లున్నారని.
ఒక్కరిని కూడా మందలించకుండా ఇప్పుడొచ్చి ఏమీ తెలియని నంగనాచమారిగా ఆయన తప్పు చేశాడు ఎమ్మెల్యే ఆయన తీసేస్తా, ఈయన తప్పు చేశాడు ఎమ్మెల్యే ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి మార్చేస్తా, ఒక ఊరు చెత్త ఇంకొక ఊరు బంగారం అవుతున్నా తమ్ముళ్ళు. మనలో చైతన్యం లేనంత వరకు ఈ పెద్ద మనిషి చెప్పిన తప్పు చెప్పకుండా కళ్ళార్చకుండా చెప్పేసి మనల్ని మోసం చేస్తాడు, దోపిడీ చేస్తాడు.